నమస్కారం అండి. వేసవి కాలంలో నాటుకోళ్ళను పెంచుతున్న వాళ్ళు కొద్దిపాటు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోళ్ళను సురక్షితంగా ఉంచుకోవచ్చు. వేసవి కాలంలో నాటుకోళ్ళు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల వల్ల అనారోగ్యానికి గురై ఎక్కువగా చనిపోతుంటాయి. సాధారణంగా నాటుకోళ్ళ శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీలు ఉంటుంది. 1 డిగ్రీ అటు ఇటు అయినా నాటుకోళ్ళు తట్టుకోగలుగుతాయి. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు దాటితే నాటుకోళ్ళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాటుకోళ్ళను వేసవి కాలంలో కాపాడుకోవచ్చు. ముఖ్యంగా 6 బయట కోళ్ళను వదిలి పెంచేవాళ్ళు 10 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే కోళ్ళను బయటకు వదలాలి. ఎండ సమయంలో కోళ్ళను నీడ ప్రదేశంలో మూసి ఉంచాలి. కోళ్లకు చల్లని నీరు, మేత అందుబాటులో ఉంచాలి. పిల్లలు గుడ్లను పెట్టే కోళ్ళ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ వేడి మరీ ఎక్కువగా ఉంటే తరపాలు కట్టి నీళ్లు జల్లాలి. కోళ్ళు మేత నీరు తాగుతున్నాయో లేదో 1-2 గంటలకి ఒకసారి చెక్ చేసుకోవాలి. కోళ్లకు పెట్టే దాణా విషయంలో వేసవి కాలంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తిని పెంచే దాణాన్ని ఎంపిక చేసుకోవాలి. కోళ్ళ షెడ్లను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కోడి రెట్ట షెడ్లో కానీ, కోళ్ళను మూసి ఉంచే ప్రదేశంలో కానీ ఉండకుండా చూసుకోవాలి. కోళ్ళను పెంచుతున్న మిత్రులు, ఈ వేసవి కాలంలో జాగ్రత్తలు తీసుకొని మీ కోళ్ళని జాగ్రత్తగా సురక్షితంగా ఉంచుకుంటారని కోరుకుంటున్నాను. నాటుకోళ్ళ పెంపకానికి సంబంధించి మరిన్ని వీడియోలు మా ఛానల్లో రానున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.